Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka case rahasya sakshi ayanenata తుస్సు మనిపించిన సిబిఐ సీక్రెట్. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సిబిఐ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. హత్య కేసులో ఒక రహస్య సాక్షి ఉన్నారని, సమయం వచ్చినప్పుడు ప్రవేశపెడతామని ఇంతకాలం కోర్టులో సిబిఐ చెబుతూ వచ్చింది. తీరా రహస్య సాక్షి ఇచ్చిన వాంగ్మూలం చూస్తే అందులో కొత్తదనం ఏమీ కనబడలేదు. ఇంతోటి దానికి వివేక హత్యలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పడానికి తమ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందన్నట్లుగా సిబిఐ ఇచ్చిన బిల్డప్ విచిత్రంగా ఉంది. ఇంతకీ సిబిఐ చెప్పిన రహస్య సాక్షి ఎవరంటే కొమ్మ శివచంద్రారెడ్డి. ఆయన ఒకప్పుడు వైసీపీ నేత, వివేకాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఇంతకీ ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరోజు వివేక ఆయన వద్దకు వెళ్లి జమ్ముల మడిగి ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పారట. కడప ఎంపీగా విజయమ్మ లేదా షర్మిల పోటీలోకి దిగుతారని చెప్పారట. ఇందులో కీలకం ఏముందో అర్థం కావడం లేదు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలో డిసైడ్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి కానీ వివేక కాదు. ఎందుకంటే పార్టీకి జగన్ మెయిన్, వివేక కేవలం ఒక గెస్ట్ క్యారెక్టర్ అంతే. టికెట్లు డిసైడ్ చేసేది జగనే అని తెలిసినా తనకి లేని అధికారాన్ని, పెద్దరికాన్ని వివేక తన చేతుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా సిట్టింగ్ ఎంపీ హోదాలో అప్పటికే అవినాష్ అభ్యర్థిత్వాన్ని జగన్ ప్రకటించేశారు. అవినాష్ గెలుపు కోసం వివేక ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు అవినాష్ గెలుపునకు ప్రచారం చేస్తూ, మరోవైపు అవినాష్ ఎంపీగా కాదు జమ్ముల మడిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వివేక చెప్పడం ఏంటి? బెంగళూరులో తన దగ్గరకు చిన్నాన వివేక వచ్చి కడప ఎంపీగా పోటీ చేయాలని గట్టిగా ఒత్తిడి తెచ్చారని షర్మిల చాలాసార్లు చెప్పారు. వివేక ఎంత చెప్పినా తాను ఒప్పుకోలేదని కూడా అన్నారు. ఇదంతా చూసిన తర్వాత పార్టీలో తనకి లేని పెద్దరికాన్ని వివేక తన భుజాన వేసుకున్నట్లు స్పష్టమవుతోంది. సిబిఐ చెప్పినట్లు రహస్య సాక్షి చెప్పిన దాంట్లో కొత్తదనం ఏముంది? హత్య కేసులో అవినాష్ పాత్రను నిరూపించే సాక్ష్యం ఏముందో అర్థం కావడం లేదు.